మరి ఇప్పుడు ఎంతవరకు అది ఎదిగిందో. చాలా బిగ్ సైజ్. అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం మంచి హెల్దీ ఆర్గానిక్ వెజిటబుల్స్, డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇందులో ముఖ్యంగా టొమాటోస్ అయితే సూపర్గా వచ్చేసాయండి, అందుకే ఇంత పెద్ద పళ్ళు తెచ్చేసాను. సో హార్వెస్ట్కి వెళ్ళిపోదామండి. హార్వెస్ట్కి వెళ్ళే ముందు మనకి ఇంకా ఎంత ఆర్గానిక్గా వెజిటబుల్స్ని పండించుకుంటున్నాం కదా, సో మనం ఆర్గానిక్గా వెజిటబుల్స్ పండించుకుంటున్నాము అంటే మనం ఇచ్చే ఫుడ్ కూడా హెల్దీగా, అలాగే ఇంట్లో ఉండే వేస్టేజ్తోనే మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కనుక ఇస్తే చాలా చక్కగా ఇలాంటి వెజిటబుల్స్ని అయితే పండించుకోగలుగుతామండి. ఆర్గానిక్ అంటేనే ఇంట్లో ఉన్న చక్కగా మన అందుబాటులో ఉన్న ఫుడ్ అయితేనేమి అంటే మొక్కలకి ఇచ్చేవండి. వేస్టేజ్తోనే కదా ఎక్కువ ఇస్తాం అంటే ఏంటి, ఉల్లిపాయ తొక్కలతోని, అరటిపళ్ళ తొక్కలతోని, ఎగ్షెల్స్, అలాగే ఇంకా ఏదైనా కూడా కాయగూరల తొక్కులతో కానీ, లేదంటే ఇంకా కేక్స్ రూపంలోకి వెళ్ళేసరికి ఏంటంటే ఆవాల చెక్క, నువ్వుల చెక్క, వేరుశనగల చెక్క ఇలాంటివన్నీ కూడా, అలాగే వర్మీ కంపోస్ట్, ఇలాంటి మెన్యూస్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆర్గానిక్లోకి వస్తాయి కదా. సో మనమైతే ఈరోజు మంచి ఫుడ్ అయితే తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దామండి. అది నేను ఎలా తయారు చేసుకున్నా చూపిస్తాను. ఇదిగోండి, అయితే నేను తయారు చేసి తీసుకొచ్చాను. ఈ పౌడర్ కనుక ఒక్క స్పూన్ ఇచ్చినట్లయితే ఎంత బాగా పనిచేస్తుందంటే మొక్కకి మంచిది. అదేంటో చూడ తయారు చేసుకోవాలి. ఫస్ట్ అందులోకి వెళ్ళిపోదాం. పదండి కనల్ మైండ్ డైవర్షన్. మీకు నచ్చినట్లయితే చేయండి, కొత్తగా చూసేసుకోండి, మన వస్తూ ఉంటాయి. ఓకే అండి, పదం ఇది ఎలా తయారు చేసుకోవాలో, ఎలా పడతాయో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగ మనకి పచ్చి అరటిపళ్ళు తొక్కలు, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, ఈ పీల్స్, నెక్స్ట్ ఏమో ఎగ్షెల్స్ కూడా మనం ఆమ్లెట్స్కి వాటికి యూస్ చేసుకున్నవి, ఇవన్నీ కలిపి మనం ఏం చేయాలంటే బాగా ఎండబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండబెట్టాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఎండలోని బాగా ఎండిపోవాలి. మనం ఒక 10 డేస్ అలా ఉంచేస్తే బాగా గట్టిగా ఎండిపోతాయి. ఇప్పుడు గట్టిగా ఎండలు కాస్తున్నాయి కదా, ఇలా సౌండ్ రావాలండి. ఎండిన తర్వాత వీటిని మిక్సీ చేసేసుకుంటే ఈ పౌడర్ మొక్కలకి మంచి యూస్ఫుల్ అండి. ఇలా మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్లో. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఇంత వేసిస్తే సరిపోతుంది, ఒక స్పూన్ అన్నమాట. ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన ఈ పౌడరు చక్కగా మొక్కలకు ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇస్తే చక్కగా మనకి పూత పిందే కూరగాయలు ఎంతో హెల్దీగా, ఎంతో టేస్టీగా, ఎంతో పెద్ద సైజులో మనకి కావాల్సిన విధంగా కలర్స్తో సూపర్గా వస్తాయండి. ఇదైతే ఇచ్చేద్దాం ఇప్పుడు మనం మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను పదండి. ఇప్పుడు మనం మొక్కకు ఇచ్చే ముందు ఫస్ట్ అయితే వాటరింగ్ చేసుకోవాలండి. మట్టి తడిగా ఉండేలా చేసుకోవాలి, ఎండిపోకూడదు. ఎండిపోయిందంటే ఏమవుతుందంటే మనకు అది ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది మొక్కల్లోకి అంత బాగా అందదన్నమాట. నా దగ్గర ఇప్పుడు ఇదే దొరికింది. దీనికి ఇప్పుడు ఏం చేయలేదండి. ఇప్పుడు మనం ఇలా కొంచెం మట్టిని మొక్క మొదల్లా కాకుండా సైడ్కి అనమాట మట్టిని ఇలా తవ్వి, జస్ట్ ఇలాగే ఏ పక్కన మీకు ఖాళీగా ఉంటే ఆ పక్కని తవ్వాలి. తవ్వి కొంచెం ఒక కొంచెం 1 ఇంచ్ కనుక తవ్వి ఈ విధంగా ఇందులో మనం 1 స్పూన్ కనుక ఇచ్చినట్లయితే, 1 స్పూన్ ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే చాలా బాగా అది మొక్కకి రిసీవ్ చేసుకొని వేర్ల దగ్గరికి వెళ్ళి చక్కగా మొక్క పూత పిందె పెంచుతుందండి. ఇప్పుడు వాటరింగ్ చేయాలన్నమాట. వాటరింగ్ చేస్తే అది లిక్విడ్ అనేది మొక్కకి వదలకెళ్తుంది, వెళ్ళి మనకి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఎలాంటి గులాబీ మొక్కలకైనా కూడా, అన్ని కూరగాయల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఇదంతా కూడా ఇప్పుడు పూత పిందే దశలో ఉన్నాయి కదా మన వెజిటబుల్స్ ప్లాంట్స్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే మనం ప్రతి మొక్కకి కూడా వాటరింగ్ చేయాలి, మొదలకి కాకుండా ఇలా కాస్త సైడ్కి. ఒక్క స్పూన్ చొప్పున అలా మొక్క మొదల్లో వేసేసి దాన్ని ఇలా మట్టితో కప్పేయండి. కప్పేసి మనం వాటరింగ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ ప్రతి మొక్కకి కూడా ఇక్కడ ఇదిగోండి చూడండి, కొన్ని మొక్కలు ఏంటంటే తడిగానే ఉంటూ ఉంటాయి,
కొన్ని మొక్కలు కొంచెం ఎండిపోయినట్లు ఉంటాయి, ఎప్పుడైనా కూడా వాటరింగ్ చేసేకిస్తేనే అది మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చక్కగా తడిగా ఉంది కదా, ఈ టైంలో ఇవ్వాలి. ఒక్క స్పూన్ సరిపోతుందండి, మంచి బలమైన ఫుడ్ అన్నమాట. ఇలా ప్రతి మొక్కకి కూడా ఇస్తే ఏం లేదు, చక్కగా మనకి ఈ విధంగా పిందెలు చూసారా, చక్కగా మనకి పూత పెంచుకొని చక్కగా కూరగాయలు వెజిటబుల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇదైతే ఇవ్వడం మర్చిపోకండి. చూసారు కదా, ఇలా వెజిటబుల్స్ రావడానికి ముఖ్యంగా మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే చాలన్నమాట. చూడండి, ఇదంతా తడిగా ఉంది కదా, చూడండి ఆ విధంగా మనం ఒక స్పూన్ కనుక మట్టిలోనే ఇచ్చేస్తే చక్కగా ఇదంతా కూడా కప్పేస్తే చాలు. వాటర్ చేసేటప్పుడు అది మనం చక్కగా మొదలకు వెళ్ళి చక్కగా మొక్క రిసీవ్ చేసుకొని సూపర్ వెజిటబుల్స్ని అయితే మనకి ఇస్తుంది. చూసారు కదండి, ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కట్ చేసేద్దామండి. ఇవి బాగా వస్తున్నాయి ఇంత పెద్ద సైజులో. ఇదిగోండి, ఇవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా నేను అడ్డుగా ఉన్నానేమో. ఇదిగోండి, చూడండి ఈ మొక్కకు ఎన్ని ఉన్నాయో గుత్తులుగా. ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో. పచ్చిమిరపకాయలు కట్ చేసేసాం కదా, సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక జాంకాయ రెడీగా ఉందండి. చాలా బాగా వేలాడుతూ చక్కగా పొరువెక్కింది, సూపర్గా ఉంది కదా, మంచి దోరగా ఉంది. ఇది కూడా కట్ చేసేసానండి. ఇక్కడ ఉన్నాయి అనుకుంటాను, కాకపోతే ఇవి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అటువైపు. ఈ వంకాయ కూడా కట్ చేసేద్దామండి, ఇది కూడా రెడీ అయిపోయింది కదా. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేద్దామండి. ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, చెర్రీ మిర్చి, రెడ్ మిర్చి ఒకటి వెరైటీ కదా. సో ఇక్కడ నేను బ్లాక్గా ఉన్నది ఉంచుతున్నానండి, ఏ కలర్ వస్తుందో చూడాలి కదా. రెండు ముదిరిపోయిన ఉంచుదాము ఫస్ట్. ఇప్పుడైతే అబ్బా భలే ఉన్నాయండి ఇవి, అక్కడ చెర్రీ పళ్ళులానా అసలు మంచిగా ఉన్నాయి. అసలు ఇలా కొత్త వెరైటీస్ వస్తుంటే అసలు ఆనందంగా ఉంటుంది కదండి ఎవరికైనా కూడా. అంటే ఎప్పుడు పెంచేవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెంచుకుంటే అదొక ఆనందం మనకి కదండి. అది ఇంత గుత్తులు గుత్తులుగా ఇన్నా అసలు మామూలుగా లేవు, కొన్ని ఎన్ని చిన్నవి వదిలేస్తున్నాను, పెద్ద సైజు మాత్రమే కట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా చెర్రీ మిర్చీలు. నేను ఇంక ఇవి చెర్రీ మిర్చీలే అంటానండి, ఇది ఏ వెరైటీ అయినా నాకు అనవసరం, కానీ చెర్రీ పళ్ళులాగా చక్కగా ఉన్నాయి కదా. ఓకే, అందుకని దీనికి ఆ పేరు పెట్టేస్తున్నాను. మీరేమంటారో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి దీని పేరు అయితే నాకు తెలీదు. ఈ వెరైటీ కొంచెం బ్లాక్ కలర్లో వస్తుందండి సైడ్ని, ఇటువైపు అయితే గ్రీన్గా ఉంది, ఇది ముదురుతుంది అనమాట. మరి ఏ కలర్ బ్లాక్ కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను, రెడ్ చెర్రీ మిర్చి అయితే కాదు. మీరు చెప్పండి దీని పేరేంటో. కిందకు వచ్చామండి, టొమాటోలు ఉన్నాయి, క్రాప్ ఉంది, బాగానే కాస్తున్నాయి మిర్చిం పంటలాగా. బరువుకి కొమ్మలు బాగా వాలిపోతున్నాయండి, చాలా బరువు ఉన్నాయి.
సో కొన్ని అయితే బాగానే ముగ్గిపోయి చూడండి, చక్కగా కలర్ కూడా వచ్చేసాయి. ఇవి చాలా టేస్ట్ ఉన్నాయండి. ఈ చెర్రీ టమాటో అయితే నేను కుక్ చేస్తున్నప్పుడు చాలా నచ్చాయి. మంచి పల్పు ఉండి లోపల కూడా కొంచెం ఈ కలరే ఉంటుందండి. చక్క మంచి సైజు చెర్రీ టమాటో, చాక్లెట్ కలర్ కదా. ఇది రెడ్ కలర్. ఇక్కడ యెల్లో ఉంది, యెల్లో చెర్రీ టమాటో. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తున్నాయో, చాలా ఉన్నాయండి. ఇది యెల్లో పియర్ టమాటో, కొత్త వెరైటీ. ఇప్పటివరకు మనం అయితే కాయించలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇందులన్నీ కలిసిపోయండి, పాదులన్నీ కూడా మిక్స్ అయిపోయాయి. అన్ని రకాలు వేస్తానన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి పచ్చి పచ్చిగా ఉన్నాయి, ఇవి ఇంకా ముగ్గాలి. ఇంకా చాలానే ఉన్నాయండి, చూసారు కదా. ఇక్కడ తీగ టమాటో అండి, ఇది చాలా పెద్ద తీగలాగా పైకి పాకింది, ఆ టబ్లోంచి వచ్చిందండి. చాలా చక్కగా పెద్ద సైజు కాసింది. అలాగే ఇంకా ఉన్నాయి అక్కడ చూడండి, ఏవో కనిపిస్తున్నాయా, ఇంకో రెండు అటువైపు వెళ్ళిపోయి. అవి కూడా కట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవి తీసేద్దాం, ఇవి తీసేద్దాం. చాలా బిగ్ సైజ్. చెట్టు లోపలికి వెళ్ళిపోయింది.
ఇక్కడ ఒక చెర్రీ టమాటో ప్లాంట్ ఉందండి. ఇది పియర్స్ రెడ్ కిందన కొంచెం ఇలా అయిపోయింది. ఇది మదనపల్లి టమాటో అండి, అప్పుడు నేను వేయడం కూడా చూపించాను ఈ ప్లాంట్ని. ఇది మదనపల్లి వెరైటీ అన్నమాట. పియర్స్ టమాటాలో రెడ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఓన్లీ ఇదిగోండి, ఈ ఒక్క వెరైటీయే ఇలా అయిపోయిందండి. కాల్షియం లోపం అయ్యి ఉండొచ్చు పియర్స్ టమాటాలో, ఇది ఒక్కటే. ఇక్కడ మళ్ళీ బాగానే ఉంది. ఎగ్షెల్స్ ఇస్తే బాగుంటుందండి. ఎగ్షెల్స్ కనుక మళ్ళీ మట్టిలో వేసేసామనుకోండి, కాల్షియం అంది, మళ్ళీ ఇలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది. ప్లాంట్కి డెఫిషియన్సీ అన్నమాట, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇలా అవుతాయి. బాగున్నాయి కదా ఇవి. ఇక్కడ ఒక బ్లాక్ టబ్లో మామూలుగా నారు వేసుకున్నానండి. బీట్రూట్ అనేది అప్పుడు వేరే వేరే చోట వేసేసాను తీసుకెళ్ళి ఊర్లో అలా అనే చోట్లన. సో ఇక్కడ ఒకటి ఉంచేసాను అనమాట, అదైతే ఇప్పుడు చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా తీసేస్తున్నానండి. రెడీ అయిందని అనుకుంటున్నాను. అది చిన్న టబ్ కదా, మనకి లోపల లోత్ అనేది ఉండదు. జస్ట్ చూద్దాం మరి ఇప్పుడు ఎంతవరకు అది ఎదిగిందో. చక్కగా వేర్లతోని మనకి పైకి కనిపించేదే ఉంటుంది చక్కగా రెడ్ కలరు. ఈ మాత్రం వచ్చిందండి రౌండ్. ఇక్కడ మళ్ళీ ఒక్క బెండకాయ రెడీ అయింది, అదే చిన్న పాట్స్లో. రోజుకి ఒక్కటి వస్తుందండి. ఇక్కడ మళ్ళీ బ్రాంచెస్ ఉన్నాయి కదా చూడండి, పక్క నుంచి ఎన్ని వచ్చాయో. ఓ, ఒకదానికే 6 ఉన్నాయండి, చూసారు కదా ఎన్ని ఉన్నాయో పిందెలు. ఇంకా పైన కూడా ఒక 3 వచ్చాయి. మనం కొంచెం కనుక మెన్యూర్ ఇస్తే ఇంకా బాగా వస్తాయి ఈసారి నుంచి. దొండకాయలండి, ఇక్కడ దొండకాయలు మేడ మీద కూడా ఉన్నాయండి మన గార్డెన్లో. ఇదిగోండి, ఇవి చక్కగా నాటు దొండ, భలే ఉంటుందండి సైజు. అయితే ఇది ఫ్రై చేసుకుంటే సూపర్ అన్నమాట. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఫ్రైయే కాదండి మనం మామూలుగా పప్పులో కూడా వేసి వండుకోవచ్చు. పప్పు, దొండకాయ ఇట్లా. ఇక్కడ చూడండి 3 ఒకే దగ్గర ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉన్నాయి. హాయ్, చూసారు కదండి ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇంకా టమాటాలు పండగేనండి. చాలా బాగా వచ్చాయి కదా చూడండి, ఎంత పెద్ద పెద్ద సైజులో గంపెడు కోసుకున్నాము చక్కగా. ఎన్ని రకరకాల కలర్ఫుల్ టమాటోస్, అలాగే పచ్చిమిరపకాయలు 3 టైప్స్ వచ్చాయి, దొండకాయలు, జామకాయ, అలాగే మనకి బెండకాయ, ఒక బీట్రూట్, 2 వంకాయలు వచ్చేయండి. సూపరేనండి, మనం ఇలా వెజిటబుల్స్ని నిత్యం కోసుకుంటున్నా కూడా మనకి వస్తూనే ఉంటున్నాయంటే ఇలాంటి మంచి ఫుడ్ అయితే మొక్కలకి ఇవ్వాలండి. నేను ఏమేమి ఇస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.